నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, శుభకార్యాలు వివాహ వేడుకలకు హాజరు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్. రాజారాం నగర్ కాలనీలో కొనసాగుతున్న శ్మశాన వాటిక పనులను పరిశీలించిన బీజేపీ నాయకులు. పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్, పలు కాలనీల్లో ఇష్టారాజ్యపు పార్కింగ్. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆలూర్ మండలం మరియు నందిపేట్ మండలాలలో వినయ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి పలువురిని పరామర్శించారు. ఆయా గ్రామాలలోని కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి పరామర్శించి నేతల కుటుంబీకులతో మాట్లాడారు. అనంతరం జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే పలు శుభకార్యాలలో సైతం కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్పంచుకున్నారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన విందులో వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నిర్వహణపరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన అంశాలతో కూడిన వివరాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలని, మార్పులు చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను వెంటరి వెంట పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో పెట్టకూడదని సూచించారు. ఓటరు జాబితాలో ఇంకను ఎక్కడైనా చిరునామాలు, అస్పష్టమైన ఫోటోలు ఉన్నట్లయితే జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అలాంటి వాటిని సవరించాలని అన్నారు. ఈ విషయమై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని సీఈఓ దృష్టికి తెచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల శ్మశాన వాటికలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ నాయకులు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పెద్దుల గంగారెడ్డి మాట్లాడుతూ, ప్రతినిత్యం ఆర్మూర్ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కృషి చేస్తున్నారని, రాజారాం నగర్ కాలనీ వాసులకు శ్మశాన వాటికలో అన్ని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. రాజారాం నగర్ లో లోపల ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికకు సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడ హైదరాబాద్ లో యొక్క సమావేశాలు ఉన్నాయి, అక్కడ నుంచి ఫోన్ చేసి అంతా చెత్త చెదారం ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా శవాలు తీసుకొని రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆ రోజు విజిట్ చేసి మరి యొక్క మున్సిపల్ కమిషనర్ చెప్పడం వల్ల మరి ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్లన్నీ కూడా నీట్ గా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామం అంటే వైకుంఠం లాగానే ఈ ప్రాంతం అంతా కూడా తీర్చిదిద్దాలా, అందరి యొక్క బాధ్యత ఉన్న ఒక చిత్తగుండిలాగా అదేదో పనికిరాందిగా ఉంచకుండా వైకుంఠం లాగానే ఉంచాలనేటువంటి కాన్సెప్ట్తోని ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మరి కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆర్మూర్కు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ఆయనకు ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించి స్వాగతం పలికి పలు అంశాలపై చర్చించారు. అనంతరం నియోజకవర్గం పట్టణంలో జరిగిన శుభకార్యాలు, వివాహ వేడుకల్లో హాజరై నవ దంపతులను వారు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మూడు విప్లవ పార్టీల ఐక్య మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ ప్రజాపంత్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రాష్ట్ర నాయకులు దేవరాం, ముత్తెన్నలు మాట్లాడుతూ, సిపిఐఎంఎల్ ప్రజాపంత్, పిసిసి, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ రెబల్యూషనరీ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో 2024 మార్చి 3వ తేదీన నిర్వహించే మహాప్రదర్శన బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఇనిలా 22వ తేదీన జనరల్ బాడీ సమావేశానికి
కార్యక్రమానికి సైతం హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రజలతో పాటు కార్మికులు, రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఆర్థిక తోడ్పాటును అందించాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు గంగన్న, రాజన్న, దుర్గా ప్రసాద్, అనిల్ కుమార్, నిఖిల్, అరవింద్ తదితరులు ఉన్నారు. 3, 4, 5 తేదీల్లో 300 మంది ప్రతినిధులతోని ఖమ్మంలో ఐక్య మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందు రోజుగా 3వ తేదీన దాదాపు 15,000-20,000 మందితో ఐక్య బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాలని, ఈ విజయవంతం కోసం ఈ నెల 22వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ జనరల్పాడికి నిర్వహిస్తా ఉన్నాం. ఆ జిల్లా జనరల్పాడికి పార్టీ శ్రేణులంతా కూడా రావాలని మీరు రిక్వెస్ట్ చేస్తూ విప్లవం తీసుకురావాలి. అదే రకంగా ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరుగుతున్న వాటికి మద్దతు తెలియాలనే ఉద్దేశంతో ఈ 22 తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సభకు, మహాసభకు ప్రజలు, ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వచ్చి విజయవంతం చేయాలని, అట్లాగే మార్చిలో జరిగే ఖమ్మం మహాసభను కూడా విజయవంతం చేయడానికి అందరూ కార్యకర్తలు రావాలని చెప్పేసి తెలియజేస్తారు. ఇలాంటి మహాసభల్ని విజయవంతం చేయాలన్నా, లేదు విప్లవ సంస్థల్ని ఏకదాటి మీదకి తేవాలన్నా, ఆర్థికంగా అదేవిధంగా ఆర్థికంగా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 22వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తలతో కూడా సభ జరుపుకోబోతున్నాం. ఆద్మూర్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని టేక్ మజీద్ మీదుగా మార్కెట్, జిరాయత్ నగర్ వెళ్లే ప్రధాన రహదారుల వ్యాపారస్తులు నిత్యం తమ వాహనాలను రోడ్డుపై యథేచ్ఛగా పెట్టడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసు అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి టేక్ మజీద్ వెళ్లే దారిలో వ్యాపారస్తులతో మాట్లాడి వాహనాలను రోడ్డుపై పెట్టకుండా చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటం మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా వరి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చలి తీవ్రత కారణంగా పోషకాల లభ్యత తగ్గిపోయి పైరు ఎర్రబడుతుందని, ఎదుగుదల ఆగిపోవడం, దీని నివారణకు 19.19.5 గ్రాములు లీటర్ నీటికి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలని అన్నారు. యాసంగిలో కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా పైరులో జింకు లోపం ఏర్పడి ఆకులపై తుప్పు పట్టిన ఇటుక రంగు మచ్చలు ఏర్పడితే దీని నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల ద్రావణాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అగ్గి తెగులు కూడా గమనించడం జరుగుతుంది. దీని నివారణకు డైసైక్లజోల్ 0.6 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క యాసంగిలో వరి నారుమడిలో వరి నారు పీకే వారం రోజుల మునుపు ఒక ఎకరానికి సరిపడ నారుమడికి 1 కిలో 3 జీ కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లుకుంటే ఈ యొక్క ముగిపురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతరలో భాగంగా మంగళవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి రథానికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పల్లకిని ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం స్వామివారి రథం ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. స్వామివారి మాలను ధరించిన మాలాదారులు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేశారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి ఆయన ద్వారా సీఎంకు వినతి పత్రాన్ని పంపారు. రెగ్యులరైజ్ ప్రక్రియలో సాంకేతిక కారణాన్ని బూచిగా చూపి గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని గంగాధర్ కోదండరాం దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని అర్హతలున్న తమను రెగ్యులరైజ్ చేయటం వల్ల ప్రభుత్వం మీద చిల్లి గవ్వ కూడా ఆర్థిక భారం పడదని కోదండరాంకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోదండరాం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కోదండరాంకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్టయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు నాగార్జున, రామచందర్, నరసింహ, జగదీశ్వరయ్య, ప్రభాకర్, శ్రీనివాసరావు, వెంకటయ్య కృతజ్ఞతలు చెప్పారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో గత 4 రోజుల నుండి కుల బహిష్కరణ ఎదుర్కొంటున్నామని 40 పద్మశాలి కుటుంబాలు దర్పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి వీడీసీ మీద ఫిర్యాదు చేశారు. దుబ్బాక వీడీసీ వారు పోలీస్ స్టేషన్కు వచ్చి మేము ఎలాంటి బహిష్కరణలు ఏ ఒక్కరి మీద చేయలేదని, అంతా సామరస్యంగా ఉన్నామని, వారి పెళ్లిళ్ళు కార్యక్రమాలకు వెళ్లినాము, దుకాణదారులకు కూడా ఏమీ చెప్పలేదని, అదంతా అబద్ధం, మేమందరం కలిసిమెలిసి ఉన్నాం, ఒకరికొకరు కావాలని, మాపై దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని, పోలీసులే కాకుండా ఇంకెవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకుని నిజ నిర్ధారణ జరిగితే మేము ఏ శిక్షకైనా రెడీగా ఉన్నామని దుబ్బాక వీడీసీ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. బహిష్కరణ అన్నట్టు కూడా మేము మాట్లాడిన సందర్భాలు లేవు. వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళ వీడీసీ మీదకి రానివ్వడం లేదు, ఈ కుల మా కిరాణా షాపు నడవడివ్వడం లేదని చెప్పి ఫిర్యాదు చేసిరు. అది వస్తాము, మేము ఏదైనా కిరాణా దుకాణాలు పోవద్దని అని తేలితే విచారణ చేపట్టాలి. సీఐ గారు కానీ ఏసీపీ గారు కానీ దానిపై విచారణ చేపట్టాలని కోరుచున్నాం. ఎంతమంది గొల్లలను చేసిన ఇవన్నీ చేసారు, అందరూ మనం సంప్రదించారు, అందరూ పనిచేశారు, కానీ ఇది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే విలేజ్లో మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా పోలీస్ స్టేషన్లు ఇచ్చి ఇవన్నీ తిప్పుడు చేసుకుంటే మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఎటు పోతావు నువ్వు? పోలీస్ స్టేషన్ ఇచ్చినా మళ్ళీ నువ్వు మన దగ్గరికి విలేజ్లో ఉంటావు కదా, విలేజ్తోనే మాట్లాడతావు కదా, ఇది పద్ధతి ధర్మమైన పద్ధతి కాదు, నేను దీన్ని ఖండిస్తున్నాను. బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఏ చిన్న పనికి వెళ్లినా ప్రజల వద్ద డబ్బులు తీసుకుంటూ జాప్యం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ రోజు పంచాయతీ కార్యదర్శి నవీన్ ని ఆ గ్రామస్తులు అతని కార్యాలయంలో గొడవ చేసి నిలదీశారు. పని నిమిత్తం వెళ్తే పనులు చేయకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని కూడా పనిని చేయకుండా వారిని మభ్యపెడుతున్నాడని ఆ గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీని విషయంలో కార్యదర్శిని వివరణ కోరగా తాను మాత్రం ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని ఖండించారు. అంటే 14,000 రూపాయలు చేశారు రెస్టర్ చేస్తాంటే డబ్బు పెట్టు కట్టినా కదా, అది వచ్చి ఖాదాలు ఇస్తా అంటే 14,000 ఇచ్చిన ఈ సార్కు నవీన్ సెక్రటరీ సార్ ఇస్తే మాకు ఏమి ఇయ్యలేదు, పైసలు ఇస్తారేమనేది ఆపేసి 2 నెలలే, ఏది ఇస్తలేదు మాకు ఆ పైసలు, ఆడ 5 లక్షలు వచ్చేది కూడా అయిపోయి దీని చేయబట్టి మేము ఖరాబ్ అయిపోతున్నాం మొత్తం. ఉపాదాయం పనులు కూడా అన్ని పైసలకు ఇచ్చేసి నీదైతే నా మొగడు గ్యారంటీ వీళ్ళే ఇచ్చేసి నా మొగంటి అయితే మాకు న్యాయం మీరే చేయలేదు. సో రైతు బీమా కూడా రాదని చెప్తున్నారు వీళ్ళు, మీకు వస్తుంది పెంచిన అనేసి. సో నో సార్, అది అవాస్తవం సార్. మేము ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే అందరికి ఆన్లైన్ ఇస్తారు, ఆన్లైన్ తీసుకుంటారు వీళ్ళు పోయి వీసాలో 100 రూపాయలు పెట్టి డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆన్లైన్ తీసుకుంటారు సార్. ఇది ఆఫ్లైన్ లేదు. అయితే సార్ ఈ గ్రామ పంచాయతీలో వాళ్ళ రోడ్ సైడ్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ ఉంది సార్, రోడ్ సైడ్ ఇష్యూ. వాళ్ళకు ఇప్పుడు టెంపరీగా మాకు కూడా నంబర్స్ ఇంతకుముందు మాకు అలాట్మెంట్ చేశారు. సో హౌస్ నంబర్స్ మాకు ఇప్పుడు పర్మనెంట్ గా అలాట్మెంట్ చేయండి అని అడుగుతున్నారు. సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సిఐ అంజయ్య మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరంపై దాడి చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రెడ్డి క్యాంప్ నందు 14 మంది పేకాట రాయిలు 27,230 రూపాయలు 13 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం రూరల్ పోలీసులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని కోర్వ సదానంద్ కుటుంబ సభ్యులు మండల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడిపూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పూజలో పాల్గొన్నారు. ఉదయం యజ్ఞం, పూర్ణాహుతి, స్వామివారికి పంచామృతం అభిషేకం, స్వామివారి భజనలు, మహాపడిపూజ కార్యక్రమం. గురుస్వామి కిష్టాగౌడ్ జంగం రమేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి విశేష పూజలు చేశారు. మహాపడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములతో పాటు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మహాపడిపూజ సందర్భంగా వచ్చిన భక్తులకు కోర్వ సదానంద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో అయ్యప్ప నామస్మరణలతో మారుమ్రోగింది. వివిధ గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు, అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, శుభకార్యాలు వివాహ వేడుకలకు హాజరు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్. రాజారాం నగర్ కాలనీలో కొనసాగుతున్న శ్మశాన వాటిక పనులను పరిశీలించిన బీజేపీ నాయకులు. పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్, పలు కాలనీల్లో ఇష్టారాజ్యపు పార్కింగ్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.